జాతీయ కార్యవర్గ సమావేశాలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ దూకుడు మరింత పెంచింది. జూలై 2-3 తేదీల్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ కేంద్రంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం అంతా తెలంగాణకు తరలుతోంది. మొత్తం 22 మంది జాతీయ నేతలు హైదరాబాద్ రానుండగా ఇప్పటికే పలువురు నగరానికి చేరుకున్నారు. వచ్చిన వారంతా అధిష్టానం వ్యూహాలకు అనుగుణంగా జిల్లాలకు తరలి వెళ్తున్నారు. రేపటి నుంచి తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల్లో నేతల పర్యటనలు జరగనున్నాయి. ఇటు చూస్తే హైదరాబాద్ పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టింది బీజేపీ. హైదరాబాద్ వాసులతో బీజేపీ ముఖ్య నేతల సమ్మేళనాలకు రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. సమ్మేళనాల నిర్వహణపై బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులతో సమావేశం జరగనుంది. మొత్తం హైదరాబాద్ నగర వ్యాప్తంగా 15 సమ్మేళనాలు ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం ప్రాంతాలను కూడా ఇప్పటికే గుర్తించింది. ఈ సమ్మేళనాల ద్వారా రాజకీయంగా ఇతర రాష్ట్ర ప్రజల మద్దతు కూడా లభిస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చిన్నారెడ్డి అందిస్తారు. చిన్నారెడ్డి, రాధిక, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి ఏర్పాట్లను మరింత ముమ్మరం చేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం జాతీయ నాయకులు సైతం రోజువారీగా ఇక్కడికి వచ్చి పర్యటించి ఏర్పాట్ల వివరాలను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పెరడ్ గ్రౌండ్స్ లో ఉన్నాం. పెరడ్ గ్రౌండ్స్ లో 3వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమయ్యే మోడీ విజయ సంకల్ప సభకు సంబంధించిన ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఇప్పుడు చూసుకోవచ్చు మనం ఈ సభకు సంబంధించిన ప్రధాన స్టేజ్ ఇది. ఇక్కడ ప్రధాని మోడీ నిలబడి ప్రసంగించబోతున్నాడు. ఇక్కడ దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు ఎస్పీజీ ఇప్పటికే రంగంలోకి దిగింది. ఎస్పీజీ అధికారులు సైతం ఇప్పుడు గ్రౌండ్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఎంట్రెన్స్ ఏ విధంగా ఉంటుంది, ప్రధాని మోడీ ఎక్కడ ఉంటాడు, ఎటు నుంచి వస్తాడు, ఎంతమంది పబ్లిక్ వస్తారు, ఎక్కడ ఉంటారు, ఎక్కడి వరకు పబ్లిక్ అనుమతిస్తారనే వివరాలను పూర్తిగా బీజేపీ నాయకులను అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి. మరోవైపు బాంబు స్క్వాడ్ కూడా ఇప్పుడు నిరంతరం ఇక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు విజువల్స్లో చూసుకోవచ్చు, బాంబు స్క్వాడ్ నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు ఎస్పీజీ అధికారులు. బాంబు స్క్వాడ్ అడుగడుగున క్షుణ్ణంగా 3 రోజుల పాటు నిత్యం తనిఖీలు చేస్తామంటూ బాంబు స్క్వాడ్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక బీజేపీ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రంలో పాగా వేసేందుకు కూడా బీజేపీ రాష్ట్ర జాతీయ నాయకత్వాలు కలిసి పక్కా స్కెచ్తో ముందుకు వెళ్తున్నాయని చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి కార్యవర్గ సమావేశాలకు రావాల్సిన బీజేపీ కార్యవర్గ సభ్యులు ఇప్పటికే ఎయిర్పోర్ట్లో దిగారు. ఎయిర్పోర్ట్లో నుంచి నగరానికి రాకుండా నేరుగా 119 నియోజకవర్గాలు జాతీయ నాయకులకు కేటాయించారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు కానీ, వివిధ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెన్సీలు సైతం ఇందుకోసం వినియోగిస్తున్న పరిస్థితి మనకనిపిస్తుంది. ఇక ఇప్పటికే కొంతమంది 30 నుంచి 40 మంది నేతలు రాష్ట్ర వ్యాప్తంగా వారు కేటాయించిన నియోజకవర్గాలకు వెళ్ళిన పరిస్థితి మనకు చెప్తున్న ఇదైతే కనిపిస్తుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వారికి అప్పగించిన పని చేసుకునేందుకు వెళ్తున్నారు. వీరిలో ముఖ్యమంత్రి నేతలు రమణ్ సింగ్తో పాటు మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కానీ, లేకపోతే కేంద్ర మంత్రులు అనురాగ్ ఠాకూర్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, తర్వాత కాంట్రవర్సీ నేతలు సైతం ఇక్కడ హైదరాబాద్తో పాటు 119 నియోజకవర్గాలకు రాబోతున్నట్టుగా వస్తున్న పరిస్థితి. ఇక ఈ 2 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి వాళ్ళ పర్యటన రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈరోజు వెళ్ళి అక్కడే బస చేసి రేపు నియోజకవర్గంలో వివిధ ప్రాంతాల్లో పర్యటించన్నారు. మండలానికి సంబంధించిన అన్ని మోర్చాల నేతలతో కూడా జాతీయ నాయకులు సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశాల సందర్భంగా పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉంది, బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి అనేది ఒక అంచనాకు వచ్చేందుకు కూడా ఈ పర్యటనలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. 119 నియోజకవర్గాల్లో పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేసి 3 రోజుల పాటు జాతీయ నాయకులను అక్కడే ఉంచుతున్నారంటేనే తమ స్కెచ్ ఏంటో ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థం చేసుకోవాలి, ఒక ఫీల్ గుడ్ క్రియేట్ చేసేందుకు కూడా ఈ పర్యటనలు ఉపయోగపడతాయని చెప్తున్నారు. 3 రోజుల పాటు వారందరూ మోర్చాలతో సమావేశం అవడంతో పాటు కింది స్థాయిలో ఎవరెవరు విపక్ష పార్టీల నేతలు అసమ్మతితో ఎవరు ఉన్నారు, తర్వాత మన బీజేపీ బలం ఏ మేరకు పెరిగింది, బీజేపీ అధికారులకు గెలిచే అవకాశాలు ఉన్న నియోజకవర్గాలు ఎన్ని ఉంటాయి, ఏ కాస్త వెనుకబడిన నియోజకవర్గాలు ఏమున్నా, అసలు పూర్ పర్ఫార్మెన్స్ ఉన్న నియోజకవర్గాలు ఏమున్నాయనే వివరాలను కూడా పూర్తి స్థాయిలో రిపోర్ట్ కార్డును తీసుకుని వచ్చి 2వ తారీఖు రోజు మధ్యాహ్నానికి జేపీ నడ్డాకి ఇవ్వబోతున్నారు. ఈ జేపీ నడ్డా దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత వివరాలను సేకరించి ఏ నియోజకవర్గంలో ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తే పార్టీ గెలుపు అవకాశాలు మెరుగుపడతాయన్న వివరాలను కూడా ఒక నోటు తయారు చేసుకోబోతున్నట్టుగా తెలిసింది. అందుకు అనుగుణంగానే జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ఈ మిడ్ అంటే 2వ వారం నుంచి కూడా ప్రత్యేకమైన ఎక్సర్సైజ్ తెలంగాణ రాష్ట్రంలో చేయబోతున్నట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి ఇప్పటికే
అనేక కాంట్రవర్సీలు అటు టీఆర్ఎస్ బీజేపీల మధ్య హోర్డింగ్ల ఏర్పాట్లో కానీ అడ్వర్టైజ్మెంట్ వేయడంలో కానీ అన్ని విభాగాల్లో కూడా రెండింటి మధ్య పోటా పోటీగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మాటల యుద్ధం కూడా కొనసాగుతున్న పరిస్థితి, డిజిటల్ పోరు కూడా రెండు పార్టీల మధ్య కొనసాగుతూ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జాతీయ నాయకత్వం ఖచ్చితంగా తెలంగాణలో 2023లో పాగా వేయడమే లక్ష్యంగా ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించుకోబోతున్నాం అంటూ అటు రాష్ట్ర నాయకత్వం చెప్తున్న నేపథ్యంలో జాతీయ నాయకులు కూడా అందుకు సంబంధించిన సంకేతాలను స్పష్టంగా రాష్ట్రంలో ఇచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మోడీ కూడా ఏకంగా 2 రోజుల పాటు హైదరాబాద్లోనే బస చేయబోతున్నట్టుగా పార్టీ వర్గాలు తెలిపి అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఎస్పీ ఇప్పటికే పరిశీలిస్తున్న పరిస్థితి. నోవాటర్ ముందుగా రాజ్భవన్లోనే బస చేస్తారనుకున్నప్పటికీ కొన్ని సెక్యూరిటీ రీజన్స్ కారణంగా హెచ్ఎస్సిసి నోవాటర్లో అతని బస ఉంటుంది. ఇప్పటికే 2 సూట్ రూమ్లు బుక్ చేశామంటూ రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. అది కాకపోతే అక్కడ కూడా ఇబ్బందులు ఏమైనా ఎదురవుతాయనుకుంటే శంషాబాద్లో ఉన్న నోవాటల్ హోటల్ను కూడా తమ ఆధీనంలో తీసుకొని అక్కడ ప్రాధాన్యం ఉండేందుకు 1-2 రోజుల పాటు రాత్రి వేళ బస చేసే అవకాశం ఉండే నేపథ్యంలో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామంటూ అధికారులు కానీ బీజేపీ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కేంద్ర మంత్రులు అందరూ అక్కడే నోవాటల్ హెచ్ఎస్సిసి వద్ద ఉన్న నోవాటల్ హోటల్లోనే బస చేయబోతున్నారు. 2-3 రోజుల పాటు కీలక నాయకులు ఉండబోతున్నారు. ముందుగా 5 రోజుల నుంచి జాతీయ నాయకత్వం రాబోతున్న నేపథ్యంలో వారు 3 రోజుల పాటు సమావేశాలు ముగిస్తున్న 2 రోజుల తర్వాత కూడా నగరంలోనే ఉండబోతున్న నేపథ్యంలో వారందరికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా 34 కమిటీలను వేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం అన్ని విభాగాలను యాక్టివేట్ చేసింది. ఇక మోడీ సభను కానీ బహిరంగ సభను పర్యవేక్షించేందుకు బీజేవైఎంకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. సుమారు 1500 మంది వాలంటీర్లను కూడా బీజేవైఎం నుంచి సభ ఏర్పాట్ల కోసం ఇప్పటికే మోహరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక సభలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం కానీ సెక్యూరిటీ సిబ్బంది కానీ ఇప్పటికే అనేక సార్లు సమీక్ష సమావేశం నిర్వహించి బీజేపీ నాయకులకు సభలో మోడీ రాక సందర్భంగా ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపైన కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక వర్షం వస్తే కూడా ఏ విధంగా ప్లాన్ మార్చాలి, వర్షం 3 రోజుల పాటు వర్షాలు ఉన్న నేపథ్యంలో సభ రోజు వస్తుందా లేదా, ఒకవేళ వస్తే ఏ విధమైన స్ట్రాటజీ అమలు చేయాలన్న దానిపైన కూడా ఇప్పటికే 2-3 ప్లాన్స్ రెడీ చేసి పెట్టినట్టుగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాధిక.